నాణ్యమైన కాఫీ పండ్లు 285 రూపాయలకే కొనుగోలు. జేసీసీ ఎండీ కల్పన కుమారి మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్. అల్లూరి జిల్లా పాడేరు డివిజన్ చింతపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో జేసీసీ సిబ్బంది, ఐటీడీఏ సిబ్బంది, కాఫీ బోర్డు సిబ్బందితో జేసీసీ ఎండీ కల్పన కుమారి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్, విజిలెన్స్ అధికారి ఉమాదేవి, కాఫీ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీసీ ఎండీ కల్పన కుమారి మాట్లాడుతూ కాఫీ రైతుల వద్ద నుండి ఎర్రటి నాణ్యమైన కాఫీ పండ్లను కొనుగోలు చేసి అరకు కాఫీకి మంచి పేరు తేవాలని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారని, ఎక్కడైనా ఎటువంటి అవకతవకలు జరిగిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు. రైతులు పనులు తెచ్చినప్పుడు వారి ఎదుటే కాటా వేసి లెక్క చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని అన్నారు. ఈ సంవత్సరం పార్సిమెంట్ కిలో 285 రూపాయలు, చెర్రీ 150, రోబోస్టా 80 రూపాయలు కొనుగోలు చేయాలని అన్నారు. మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ మాట్లాడుతూ రైతులను ప్రోత్సహించింది గానను కిలో కాఫీ పండ్లకు 3 రూపాయల బోనస్ కలిపి గత సంవత్సరం ఇవ్వడం జరిగిందని, అలాగే ఈ సంవత్సరం కూడా ఇవ్వడానికి ఐటీడీఏ సహకారం ఉంటుందని, రైతులు ఎక్కడ దళారుల వద్ద మోసపోకూడదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీసీ సిబ్బంది, కాఫీ బోర్డు సిబ్బంది, ఐటీడీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జీసీసీ ఎండి మేడం ఇక్కడ వచ్చి చింతపల్లిలోనే మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. మనము గత సంవత్సరం కన్నా ఈసారి 2.5 టైమ్స్ మోర్ టార్గెట్తో, ఒక మంచి ఉద్దేశంతో, క్వాంటిటీ మాత్రం కాకుండా మంచి నాణ్యమైన కాఫీ పార్చ్మెంట్ని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో మన జీసీసీ అపెక్స్ కమిటీ 285 రూపీస్, 285 రూపాయలు 1 కేజీ పార్చ్మెంట్ని గతం కన్నా 5 రూపాయలు ఎక్కువ పెట్టి మనం ఈసారి ప్రకటించడం జరిగింది. అదే విధముగా మన ఐటీడీఏ మ్యాక్స్ చింతపల్లి యూనిట్ లాస్ట్ టైం మనం 43 రూపీస్కి కొన్నాము. మనకి లాస్ట్ ఇయర్ నష్టం వచ్చినప్పటికీ కూడా రైతుకి మేలు చేయని ఉద్దేశంతో 3 రూపీస్ బోనస్ కూడా మనం ఈసారి ప్రకటిస్తున్నాము. సో గత ఏడాది మనకి ఎవరెవరు కాఫీ ఇచ్చారో వాళ్ళందరూ లైన్ లిస్టింగ్కి వాళ్ళకి 3 రూపాయలు ఎక్కువ, దట్ మీన్స్ ఎంత కేజీ ఇచ్చారో ఇంటూ 3 చేసేసి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఖాతాలో ఒక ఇన్పుట్ సబ్సిడీ లాగా, ఈ సీజన్కి ముందు ఇన్పుట్ సబ్సిడీ లాగా జమ చేయడం కూడా జరుగుతుంది. అది మాత్రం కాకుండా ఈసారి మన జీసీసీ ఆధ్వర్యంలో 17 గోడౌన్స్ కూడా వాళ్ళు రెనోవేట్ చేసేసి పూర్తి స్థాయి నిర్మాణం చేయడం జరుగుతుంది. సో మేము ప్రతి రైతు దగ్గర నుంచి లైన్ లిస్టింగ్ చేసేసి, మేడం ఆల్రెడీ చెప్పిన 24 అవర్స్లో వాళ్ళు మాకు ఎన్ని కేజీ పార్చిమెంట్ ఇస్తున్నారో కేజీకి 285 రూపాయలు చొప్పున వాళ్ళకి వెంటనే వాళ్ళ ఖాతాలో జమ చేసేసి మనం పూర్తిగా సేకరిస్తాం. అదేవిధముగా మన ఐటీడీ దాంట్లో ఒక చిన్న భాగం, ఎందుకంటే మేము పళ్ళు కొనుగోలు చేస్తాము, అది కూడా ఈసారి 1500 మెట్రిక్ టన్స్ పళ్ళు, మీన్స్ 150 మెట్రిక్ టన్స్ పార్చ్మెంట్ ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో మన కాఫీ లైసెన్స్ వర్కర్స్ కూడా పనిచేస్తారు. ఈసారి జీసీసీ ఐటీడీ కలిసి మనం చేసుకున్న సింగిల్ వర్డ్ ఈరోజు చింతపల్లి డివిజన్లో మన ఇతర టీఎంస్ కాఫీ రేట్ కూడా రివైజ్ చేశాము. సో అరాబికా పార్చ్మెంట్ కాఫీ రేట్ లాస్ట్ ఇయర్లో 5 రూపీస్ పెంచ్ చేసి 25 రూపీస్ పర్ కేజీకి పెట్టాము. అదేవిధంగా అరాబికా చెర్రీకి కూడా మేము లాస్ట్ ఇయర్ నుంచి 5 రూపీస్ పెంచేసి 150 రూపీస్ పర్ కేజీ రేట్గా పెంచాము ఈ సంవత్సరం. తర్వాత కొన్ని ప్లేసెస్లో రోబోస్టా చెర్రీ కూడా చేస్తున్నాను, దానికి రేట్ కూడా 80 రూపీస్ పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి 10 రూపాయలకి మేము ఎక్కువ పెట్టుకొని ఈ రేట్ ఫిక్సేషన్ చేశాము. సో ఈ సంవత్సరం ఈ రేట్ ఫిక్సేషన్ ఎక్కువ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ మంది ఫార్మర్స్ చేసేసేకి వాళ్ళు కాఫీ ఇస్తారు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా మంచిగా మెయింటైన్ చేయాలి. సో దానికి చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మేము గోడౌన్స్ ప్రిపేర్ చేశాము. మనకి 17 గోడౌన్స్లో ఈ కాఫీ 2000 మెట్రిక్ టన్ కాఫీ టార్గెట్ పెట్టడం జరిగింది. ఈ గోడౌన్స్లో రెనోవేషన్ పని అయింది. తర్వాత సీసీటీవీ, మాయిశ్చర్ మీటర్స్, కొత్త మాయిశ్చర్ మీటర్స్, తర్వాత సీలింగ్ చేయడానికి స్టిచింగ్ మెషిన్స్, ట్యాంక్ బ్యాలెన్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంతో మన కాఫీ క్వాలిటీ ఇంకా బెటర్ అవుతుంది. తర్వాత ఈ సంవత్సరం లాస్ట్ కరెక్ట్ టైంలో మంచి వర్షం పడింది, లేట్ మాన్సూన్ కాదు,
జూన్ జూలైలో దట్ మీన్స్ జూలై ఆగస్ట్ వర్షం ఇస్ మనకు అందరికీ తెలుసు కాఫీ చాలా ముఖ్యం. అక్టోబర్ నవంబర్ లో ఎక్కువ వర్షం పడిపోతే మనకు ఆ పళ్ళు అనేది కరెక్ట్ గా రాదు. లాస్ట్ టైం ఫెయిల్ అయింది కానీ ఈసారి ఈవెన్ నేచర్ ఈస్ సపోర్టింగ్ అస్. మనకి కరెక్ట్ టైంలో కరెక్ట్ ఎక్కువ వర్షం పడింది కాబట్టి మనము మేడం ముందే చెప్పినట్టు ఆయన కూడా కరెక్ట్ గా అక్కడ చెప్పినట్టు మనం ఒకే ఒక విషయాన్ని మాత్రం నీట్ గా తీసుకెళ్లి రైతు దగ్గర తెలియజేయాలి. వాళ్ళు పళ్ళుని కోసేటప్పుడు ఖచ్చితంగా ఎర్రగా ఉన్న పళ్ళుని ఒక ఒక బుట్ట దట్ మీన్స్ ఇప్పుడు వాళ్ళు పళ్ళు కోసేస్తున్నారంటే ఒక బుట్టలో పళ్ళుని సేకరిస్తే ఇలా ఎర్రగా కనపడాలి. పళ్ళు కనపడకుండా పచ్చిగా ఉంటే అవుట్పుట్ కాఫీలో ఖచ్చితంగా మనకి ఆ స్మెల్ అనేది రాదు. పళ్ళు సేకరించడం అనేది మేడం ఆల్రెడీ చెప్పారు అది ఒక వన్ టైం టాస్క్ కాదు. ఆయన చెప్పినట్టు ఒక విడత వరకు దట్ మీన్స్ ఒక 3-5 times అనేది మాకు కాఫీ బోర్డు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఒకసారి వెళ్తే ఒక కొమ్మలో ఉన్న ఒక 10 పళ్ళు ఉంటే దాంట్లో ఒక 2-3 మాత్రమే పండి ఉంటాయి. ఎర్రగా ఉన్న పళ్ళని తీస్తే మాత్రమే మనం ఆడించిన తర్వాత ఆ పార్చ్మెంట్ని జీసీసీ బయట మార్కెట్ మరియు వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ కాఫీ క్వాలిటీ మరియు స్మెల్ని మెయింటైన్ చేయగలుగుతాము. మీరు లెసర్ ఇన్ఫీరియర్ క్వాలిటీ పండకుండా ఎర్రగా ఉండకుండా మనకి కొంచెం పచ్చగా ఉన్న లేకపోతే పసుపు రంగులో ఉన్న పళ్ళు మీరు తీస్తే దానివల్ల లాంగ్ రన్ లో జీసీసీ కాఫీ అవుట్పుట్ తగ్గుతుంది. మన అరకు కాఫీకి ఉన్న ఇమేజ్ టోటల్ డ్యామేజ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏం చెప్తారు అరకు అక్కడ కాఫీ బాగుండదు వాళ్ళు వాసన ఉంది అంటారు కానీ వాళ్ళు ప్రాఫిట్ కోసం పూర్తిగా తీసేసి మనకి క్వాలిటీ తగ్గిపోతుంది. ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఆ మాట రాకూడదు అంటే కూలింగ్ ఏజెంట్స్ ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ కాఫీ పికింగ్ సీజన్ లో ప్రతి పల్లెకి వెళ్ళి ఊరు ఊరికి తిరిగి మీరు చెప్పాల్సిన ఫస్ట్ విషయం పూర్తిగా తీయకండి. పండిన పళ్ళని మాత్రం తీయండి. ఒక 4-5 times నవంబర్ టు జనవరి పొంగల్ వరకు దీపావళి నుండి పొంగల్ వరకు మీరు 4 times మినిమం తీయాలి. 1 time కాదు అనేది క్లియర్ కట్గా మీరు చెప్తే మనకి ఈ ప్రాబ్లం రాదు. కొంతమంది మనకి సిమెంట్ యార్డ్స్ కూడా మనకి కాఫీ బోర్డు ఇవ్వడం జరిగింది. ముందు ఇచ్చిన వాళ్ళు 50% సబ్సిడీతో ఇచ్చారు. మళ్ళీ కూడా 650 మందికి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. సబ్సిడీని కూడా పెంచారు. కానీ ఈసారి ఆరబెట్టేటప్పుడు వెహికల్ మంచిగా ఉన్న దాని మీదనే మనం ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి గోడానికి ఎండ్ వచ్చాము మేడం. వెరీ గుడ్, చాలా మంచిగా చెప్పారు. కానీ కొంతమంది అలా చేస్తారు, ఇలా చేయకూడదు ఏం చెప్తారు అంటే అక్కడ నేను ఒక కారణం ఉన్నాను అనుకోండి, నాకు చెప్పండి ఎలా చెప్తారు అంటే పళ్ళు జాగ్రత్తగా దూయకుండా ఒక్కొక్కటి సింగల్ పండిన పంట మాత్రమే తీయాలి మేడం ఒక్కొక్కటి. సరే నేను ఏమి ఆలోచిస్తున్నాను అంటే నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోవాలి ఒకేసారి తీసుకొస్తే కష్టం జరుగుతుందమ్మా. ఎందుకంటే ఈ రోజు మనం నాణ్యత ఉంటేనే రేపు మనకు ఈ ప్రపంచంలో అరకు కాపుకి ఇంత ధర వచ్చింది అనుకుంటే మన నాణ్యత ఉన్నది కాబట్టి ఇంత ధర వచ్చింది. మన ధర మనం తగ్గించుకోకుండా నాణ్యతగా తీసినట్లయితే మనకు ఖచ్చితంగా భవిష్యత్తు కాలంలో ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ సంవత్సరం నుంచి అంటే నెక్స్ట్ సంవత్సరంలో మేబీ రెడ్ చెర్రీని వేరేగా తీసుకుంటాను, గ్రీన్ చెర్రీని వేరేగా తీసుకుంటాను. సో ఇప్పటి నుంచి మీరు అలా అలవాటు అవ్వాలి ఇప్పటి నుంచి. సో అలా కూడా మీరు చెప్పవచ్చు వాళ్ళకి, ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు ఇలా ఇస్తే మీకు తక్కువ కాఫీ వస్తుంది, రేపు ధర కూడా మీరు కరెక్ట్ పాయింట్ చెప్పండి పెంచడానికి వీలు లేదు ఉండదు అలా ఎలా చేస్తారు. ఆల్ ది పీపుల్ సిట్టింగ్ ఇన్ దిస్ రూమ్ ఇంక్లూడింగ్ ద డిఎంస్ ద మేనేజర్స్ నాకు ఎక్కడ కూడా మిస్అప్రోపరేషన్ జరిగింది. బయట సేల్ చేశారు, బయట నుంచి తీసుకువచ్చారు, నన్ను స్టాక్ 100 metric tons అని చెప్పి దాంట్లో 80 metric tons నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలాంటి ఎవరైనా చేస్తే బికాజ్ ఈ సమస్య నేను ముందు నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను, నేను ఆ పర్సన్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను. లెట్ ఇట్ బి వెరీ 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 క్లియర్. సి మీరందరూ మంచి పని చేస్తారు అది నేను అక్నాలెడ్జ్ చేస్తున్నాను, కానీ గతంలో కొన్ని సంవత్సరం నుంచి ఇదే కంప్లైంట్ మెయిన్ ఉంది. మన డిపార్ట్మెంట్లోనే సరిగా చూడకుండా అది స్టాక్ తక్కువ రావడం తర్వాత అంటే మాయిశ్చర్ ఇష్యూ ఎందుకు ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒక సైక్లోన్ వస్తే కొంత కాన్ఫిడెన్స్ ఉంది కదా సేల్ చేసేటప్పుడు, ఇది ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు ముందు నుంచి 12% 13% అది నెంబర్ తగ్గిపోతుంది కదా. సో దిస్ ఇయర్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఈరోజు నాకు ఈరోజు వచ్చిన ఉద్దేశం అదే ఉంది. మీరు మంచి క్వాలిటీ నాకు చేస్తారు ఇక్కడ చూసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అందరూ పోలింగ్ స్టార్స్ చాలా మంచిగా రెడీ ఉన్నారు, అందరికీ ఆ కారణం ఉంది. కానీ మీరు మేనేజర్స్కి తర్వాత గోడౌన్ ఇన్ఛార్జెస్కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ నేను ఇస్తున్నాను. నాకు ఈ లాస్ మిక్సింగ్ దాంట్లో అడల్టరేషన్ చేయడం ఇవన్నీ నాకు వద్దు. ఇస్ ఇట్ క్లియర్? తర్వాత ఆల్ ద గోడౌన్ ఇన్ఛార్జెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైనా తప్పు ఉంటే వాళ్ళే ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేస్తారు ఈ పర్సన్ సరిగా చేయలేదు.
తర్వాత నాకు ఒక్క వీక్ తర్వాత చెప్పాను ఆ పర్సన్ ఒక్క వీక్ నుంచి ఇలా ఇస్తాను నేను చెప్పలేకపోతున్నాను అలా కాదు నాకు ఆ రోజు చేసిన గురించి సేమ్ డే ఐ వాంట్ దట్ ఇన్ఫర్మేషన్ ఓకే మీరు కూడా మా టీంలో ముగ్గురు ఉన్నారు విశ్వనాథ్ శ్రీనివాస్ గారు మేడం ఉమాదేవి మేడం ఉన్నారు నాకు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేడం ఈ రోజు ఎంత అయింది ఈ విలేజెస్ నుంచి అయింది టార్గెట్ ప్రకారం అయిందా లేదా ఇష్యూ వచ్చిందా